ఏపీకి వెళ్దాం, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందన్నది మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్. వెంకట్, ఒకటి కాదు మొత్తం దేశవ్యాప్తంగా ట్రెండ్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్లో ఇప్పటివరకు చూసుకుంటే ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా కూడా చాలా ఫాస్ట్గా ట్రెండ్లో ఉంది. పోస్టల్ బ్యాలెట్లో ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితం 140 స్థానాల్లో లీడ్ ఉన్నట్టుగా ఉన్నది, అది ఇప్పుడు 170 స్థానాలకు పెరిగింది. అంటే చాలా ఫాస్ట్గా ఎన్డీఏ ఒక లీడ్లోకి వెళ్తుంటే ఇండియా కూటమి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది. 90 స్థానాల్లో ఇండియా కూటమి కూడా లీడ్లో కనబడుతుంది. చాలా టైట్ ఫైట్గా ఉన్నట్టుగా కనబడుతుంది దేశవ్యాప్తంగా. అనుకున్నట్టుగా వన్ సైడెడ్గా బ్యాట్లు ఉంటుందా ఉండదా అన్నట్టుగా, ఉండేటట్టుగా లేదు అన్నట్టుగా ఈ ట్రెండ్స్ పోస్టల్ బ్యాలెట్లోనే కనబడుతుంది. ఇక ఏపీలోకి వస్తే పోస్టల్ బ్యాలెట్లు 333,000 పోస్టల్ బ్యాలెట్లు ఉద్యోగులు కానీ ఆర్మీ ఆఫీసర్స్ కానీ మిగతా కానీ మొత్తం కలిపితే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత పోస్టల్ బ్యాలెట్లు ఈ రకంగా పోలైన నేపథ్యంలో ఒక్కసారి కాకుండా అది 3 రౌండ్లో లెక్కించబోతున్నారు. దాదాపుగా 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ రాబోతుంది. ఈ 3 రౌండ్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి కనీసం 11 దాటిన తర్వాత కానీ పోస్టల్ బ్యాలెట్ ఫైనల్ ఫిగర్ చెప్పలేమని అక్కడ అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ 2 ప్రాంతాల్లో లీడ్లో ఉన్నాడు. అటు రాయబరేలీలో ఇటు వైనాడులో 2 ప్రాంతాల్లో లీడ్లో కనబడుతున్నారు. అదేవిధంగా కోయంబత్తూర్లో, తమిళనాడులో ఇప్పటివరకు బీజేపీకి అసలు స్థానమే లేదని చెప్పుకునే కోయంబత్తూర్లో అన్నామలై లీడ్లో ఉన్నాడు. ఇక యూపీలోని మైన్పూరిలో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ లీడ్లో ఉంది. వైనాడులో అదే లక్నోలో రాజ్నాథ్ సింగ్ లీడ్లో కనబడుతుంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ పూర్తి స్థాయిలో ట్రెండ్ కనబడుతుంది. అంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి అంత ఉండదు అని చెప్పుకున్న నేపథ్యంలో దానికి భిన్నంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ ట్రెండ్లో కనబడుతుంది. ఇంకోటి ఢిల్లీలో 7 స్థానాలు బీజేపీ లీడ్ కనపడుతుంది. అక్కడ కేజ్రీవాల్ అరెస్టు చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్కి ఫేవర్గా, అంటే ఫేవర్గా ఓటింగ్ ఉంటుంది, ప్రజలు సానుభూతి కేజ్రీవాల్ వైపు ఉంటుంది అనుకున్న దానికి భిన్నంగా 7 స్థానాల్లో అక్కడ బీజేపీ లీడ్లో కనపడుతుంటే, అదేవిధంగా అమేధీలో కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ కూడా లీడ్లో ఉన్నారు. వారణాసిలో మోడీ కూడా లీడ్లో కనపడుతున్నాడు. ఈ విధంగా ట్రెండ్స్ అయితే ఫాస్ట్గా మారుతుంది. ప్రధానంగా అభ్యర్థులు బీజేపీ ఎక్కడైతే పోటీ చేసిన ప్రతి స్థానంలో లీడ్లో కనబడుతుంది పోస్టల్ బ్యాలెట్లో. ఇండియా కూటమి కూడా దానికి తగ్గట్టుగానే, అంటే రేసు చాలా ఫాస్ట్గా రెండింటి మధ్య నడుస్తుంది. బీజేపీ ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్ ప్రకారం 182 స్థానాల్లో లీడ్లో ఉంటే ఇండియా కూటమి 103 స్థానాల్లో లీడ్లో కనబడుతుంది. మిగతా వాళ్ళు 10 స్థానాల్లో లీడ్లో కనబడుతున్నారు. శ్యామ్, అంటే దేశవ్యాప్తంగా ఫలితాల మీద చాలా ఈగర్గా చూస్తున్నారు జనమంతా. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, యూపీ, బీహార్, అంటే పంజాబ్ తదితర ప్రాంతాల్లో కూటమి బలంగా ఉందన్నారు. కూటమి బలంగా ప్రచారం చేసింది, కేజ్రీవాల్ అరెస్టు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎఫెక్టు, తర్వాత బీహార్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఈ అంటే అంత ప్రభావం చూపలేకపోయినాయా? ఎస్, అది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషను. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, మేము మిగతా ప్రాంతాల్లో ఉంటాము. అంటే నార్త్లో సీట్లు తగ్గుతాయి అని వస్తున్న వాదన అది రాంగ్ ఏమో అన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడైతే నార్త్లో స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా లాస్ట్ టైము పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన ప్రాంతాల్లో ఈసారి బీజేపీ తగ్గుతుంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ పూర్తిగా మమతా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అదే కేజ్రీవాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఢిల్లీ, వీటన్నిటిలో కూడా ఎన్డీఏకి అంత రాదు, బీజేపీకి అంత సీట్లు రావు అనుకున్న నేపథ్యంలో దానికి భిన్నంగా ఈ ట్రెండ్స్ కనబడుతున్నాయి. అయితే ఇది పోస్టల్ బ్యాలెట్ వరకే మనం చూస్తున్నాము. నిజంగా ఓటింగ్ బ్యాలెట్లు అవన్నీ కూడా ఓపెన్ అవడానికి, ఈవీఎంలో పెట్టడానికి మరికొద్ది టైం పడుతుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మాత్రం బీజేపీ చెప్తున్నట్టుగా 400 సీట్లకి దరిదాపులుగా వచ్చేటట్లుగానే కనబడుతుంది. ప్రధానంగా మీరు అడిగినట్టుగా కారణాలు ఏంటి, వెస్ట్ బెంగాల్లో మమతాకి కానీ లేదనంటే కేజ్రీవాల్కి వ్యతిరేకంగా, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా ఉంది, ప్రజలు అవినీతి చేశారు అని గట్టిగా నమ్మారు, అందుకని ఈసారి మా వైపు ఉంటారు అనని భారతీయ జనతా పార్టీ ప్రతిసారి చెప్తూ ఉంది. బహుశా ప్రజలు అది నమ్మారేమో అక్కడ అనిపిస్తుంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ రూల్ని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారా అన్న దిశగా కనపడుతుంది. ఎందుకంటే ఆవిడ చాలా లాంగ్ స్టాండింగ్లో ఆవిడ అధికారంలో ఉన్నారు. ఈసారి బీజేపీ గట్టి ఫైట్ ఇచ్చుకుంటూ వచ్చింది. 2019లో టైట్ ఫైట్ ఇచ్చింది కానీ మమతా బెనర్జీ కొంచెం లీడ్లోకి వెళ్ళింది. ఈసారి ఆ పరిస్థితి పూర్తి స్థాయిలో మార్పు కనపడేటట్టుగా కనపడుతుంది. అదేవిధంగా సౌత్ విషయానికి వస్తే సౌత్లో కూడా తమిళనాడులో ఇప్పటివరకు ఎక్కడా కూడా బీజేపీ తన ఖాతా ఓపెన్ చేయలేదు. తమిళనాడులో ఎప్పుడు కూడా బీజేపీకి అసలు ప్లేసే లేదు. అలాంటిది ఇప్పుడు తమిళనాడులో ఒక స్థానంలో లీడ్లో కనపడుతుంది, మిగతా 3-4 స్థానాలు లీడ్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. దాన్ని బట్టి ప్రజలు దేశవ్యాప్తంగా 3 భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతున్నారా అన్నట్టుగా ఈ లీడ్లు చూస్తే తెలుస్తుంది వెంకట్.